Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కోసం ఆ కోట్ల ఖర్చు వృధ. చంద్రబాబుపై విజయ సాయిరెడ్డి సెటైర్లు. కొడుకు లోకేష్పై తనకున్న పిచ్చి ప్రేమతో చంద్రబాబు కోట్ల రూపాయలు వృధా చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. లోకేష్కి లోక జ్ఞానం తెప్పించేందుకు కోట్లు ఖర్చు చేస్తూ ట్రైనింగ్ క్లాస్ ఇప్పిస్తున్నారని అన్నారు. అసాధ్యమని తెలిసి కూడా కొడుకు విషయంలో చంద్రబాబు వృధా ప్రయాసపడుతున్నారని, ఎంతమంది చెప్పినా తన పట్టు వీడడం లేదని, జ్ఞానం ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదని హితబోధ చేశారు విజయసాయిరెడ్డి. వైసీపీ రెండేళ్ల పాలనపై చంద్రబాబు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు విజయసాయిరెడ్డి. జగన్ రెండేళ్ల పాలనకే టీడీపీ అడ్రస్ గల్లంతయిందని, అందుకే వారికి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదని విమర్శించారు. రెండేళ్లలో సీఎం జగన్ ఏం చేయకపోతే 20 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రస్ లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది? వచ్చే 3 ఏళ్లలో యువ సీఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. పరాజయం పాలై ఇంకా పరివర్తన రాలేదని అన్నారు విజయసాయిరెడ్డి. ఇప్పటికీ టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తెలియదని అంటున్న చంద్రబాబు తనను అర్థం చేసుకునే శక్తి లేకే ఓడించారంటూ ప్రజలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలని, తనను ఫెయిల్ చేశారని ఏడ్చే విద్యార్థిలాగా చంద్రబాబు వ్యవహారం ఉందని అన్నారు.